సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లోని 17వ వార్డులో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేను సీఎంఓ జాయింట్ సెక్రటరీ సంగీత పరిశీలించగా వారికి సర్వే వివరాలను కలెక్టర్ మాను చౌదరి ఆర్డీఓ బన్సిలాల్ వివరించారు. డిజిటల్ కార్డ్ సర్వేలో తలెత్తుతున్న సమస్యలు సర్వే విధానాన్ని సీఎంఓ కార్యదర్శి సంగీత క్షుణ్ణంగా పరిశీలించి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కి సంబంధించి మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి పైలట్ బేసిస్ మీద ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక మున్సిపల్ వార్డ్, అదేవిధంగా ఒక విలేజ్ సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి గజ్వేల్లో మున్సిపల్ లిమిట్స్లో ఉన్న వార్డ్ 17ని మనం సెలెక్ట్ చేసాము. వార్డ్ సెలెక్షన్ అయిన తర్వాత దాంట్లో డిఫరెంట్ టీమ్స్గా ఏర్పడ్డారు. ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, కన్సర్న్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వారు ఎంపీఓ కావచ్చు, వీళ్ళతో టీమ్స్ ఏర్పాటు చేసి మనము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ అనేది చేస్తున్నాము. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఎ గ్రూప్గా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది కలెక్ట్ చేస్తున్నాము. దీని బేసిస్ మీద గవర్నమెంట్ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అనేది ఒకటి ఇష్యూ చేస్తారు. సో దీంట్లో మనం ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎగ్జిస్టింగ్ మన దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారము వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్ కావచ్చు, ఆధార్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఏజ్ కావచ్చు, జెండర్ కావచ్చు, ఇట్లా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా ఉన్నాయా డీటెయిల్స్ అనేది చెక్ చేస్తున్నాము. ఏమన్నా అడిషన్స్ ఉండొచ్చు, లేదు అంటే కొత్త ఫ్యామిలీ క్రియేషన్ ఉండొచ్చు, అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ఒక ఎక్సెల్ షీట్ ఒకటి తీసుకొని దాంట్లో ఫిలప్ అనేది చేస్తూ ఉన్నాము. ఇందులో మనం ఒకటి ఇంపార్టెంట్ విషయం చేసేది ఏంటి అంటే ఆ కన్సర్న్డ్ ఫ్యామిలీలో ఉన్న ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్గా గుర్తిస్తూ ఉన్నాము. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ కూడా మొత్తము మనం ఒక 5 డేస్, 3rd నుంచి స్టార్ట్ చేసి 8th నాడు వరకు ఒక 5 వర్కింగ్ డేస్లో మొత్తం ఎంటైర్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయవలసిందిగా కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము. దాని ప్రకారమే మనం ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ టుడే మనకి 80% వరకు సర్వే కంప్లీట్ అయింది. ఇంకొక 20% ఉంది, అది కూడా త్వరగానే పూర్తి చేసి డేటా మొత్తం కూడా మనము పైలట్ బేసిస్ మీద చేసిన ఎక్సర్సైజ్